ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రణతి గారు నమస్కారం అండి మీరు ఆదిలాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారిగా ఇక్కడ పదవి బాధ్యతలు చేపట్టినారు కదా మరి ముఖ్యంగా నూతన విద్యా విధానం గురించి ఈరోజు మన శ్రోతలకు కొన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను మరి ఆ విషయాలు ఏంటో మీకు తెలియండి మరి ముఖ్యంగా ఈ నూతన విద్యా విధానం ఎప్పుడు ఏర్పడింది సరే నూతన విద్యా విధానం అనేది ట్వంటీ ట్వంటీ సంవత్సరం నుంచి ప్రారంభించబడింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడు ఇంట్లో ఉండకుండా స్కూల్కు రావాలి మరి స్కూల్స్కు రావడానికి మన ఉపాధ్యాయులు కృషి చేయాలి అలాగే మండల్లో ఉన్నటువంటి సిఆర్పిస్ క్లస్టర్ సూస్ పర్సన్స్ వారు కూడా ఎక్కడైనా రోడ్ మీద పిల్లలు కనబడితే ఏదైనా పని కూలి పని చేస్తే హోటల్లో పని చేస్తే వారిని అక్కడ పట్టుకొచ్చి బుజ్జగించి స్కూల్కు చేర్పించడానికి మనం ప్రయత్నించాలి విలేజ్లో ఉన్నటువంటి ఏదైతే స్కూల్ ఉంటుందో అంటే నియర్ బై స్కూల్ అక్కడ చేర్పించాలి బాబు నీకు ఒకవేళ నువ్వు స్కూల్కు రాకుంటే వారికి పేరెంట్స్ బీద వాళ్ళు ఉంటారు కాబట్టి నియర్ బై హాస్టల్ లేకుంటే ఇతర మండల్లో లేకుంటే వేరే జిల్లాలో ఉన్న హాస్టల్స్ అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మనం వాడు ఓకే ఉంటే పేరెంట్స్ పిల్లలు ఓకే ఉంటే హాస్టల్ కూడా చేర్పించవచ్చు సార్ మరి ఈ నూతన విద్యాలయంలో ఆర్ఫన్స్ కేజీబీ మనకు సెవెంటీ హాస్టల్స్ ఉన్నాయి అంటే బాలిక విద్యార్థులన్నీ ప్రోత్సహించడానికి గవర్నమెంట్ స్పెషల్గా కేజీబీబీ హాస్టల్స్ ఓపెన్ చేయడం జరిగింది మరి ఇందులో ఎటువంటి పిల్లలు ఉంటారు అన్ని బీద కుటుంబాల పిల్లలు ఉంటారు సార్ మన ఆదిలాబాద్ జిల్లాలో సార్ వన్ ఫార్టీ సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ అంటే అప్పుడు ఫాదర్ ఆర్ మదర్ ఎవరన్నా ఒక్కోళ్ళు ఉంటారు మరి ఫాదర్ మదర్ లేని పిల్లలు కూడా ఇందులో చేరుకుంటారు దాని ముఖ్య ఉద్దేశం అలాగే సిక్స్ అనాథ పిల్లలు ఆరుగురు ఉన్నారు సార్ అలాగే చైల్డ్ విత్ స్పెషల్ నీడ్ పిల్లలు ఉన్నారు అంటే వారికి కొంతమందికి వినరాదు కొంతమంది హ్యాండికాప్టర్ అటువంటి పిల్లల్ని కూడా మనం ఇక్కడ చేర్పించిన అలాగే కొంతమంది స్కూల్లో వెళ్ళరు స్కూల్కి వెళ్ళాలంటారు అంటారు అప్పుడు వారికి ఓవరేజ్ ఉన్న ఆ పిల్లల్ని కూడా మనము ఇక్కడ వచ్చి మళ్ళీ ఆయిల్ నేర్పించి స్పెషల్ మళ్ళీ మన కేజీబీ పాఠశాలలో మనం చేర్చున్నాం సార్ అంటే ఒక్క అమ్మాయి కూడా మనము చదువు లేదు అనే ఉద్దేశంతో నూతన విద్యావనం ఏర్పడింది సార్ విద్యార్థులకు స్కూల్ రావడానికి ఏ విధంగా మనం ఆకర్షణ చెయ్యాలి అది దాని ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి ఒక్క బాల్యదేశం నుంచే వాళ్ళు విద్యార్థులు చదువులో ముందంజ ఉండాలని దీని యొక్క ఉద్దేశం సార్ ప్రారంభ బాల్య సంరక్షణ సార్ ముఖ్యంగా మనకు చిన్న పిల్లలు త్రీ ఇయర్స్ నుండి ఫైవ్ ఇయర్స్ వరకు స్కూల్ దిక్కు ఆకర్షణ కావాలంటే ఫస్ట్ వాళ్ళకు అంగన్వాడీ కేంద్రం ఓపెన్ చేశారు సార్ అంగన్వాడి సెంటర్ ఉండాలంటే అవును అంగన్వాడీ సెంటర్లో ఒక ఆయా ఒక అంగన్వాడీ టీచర్ ఇద్దరిని అపాయింట్మెంట్ చేస్తూ వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఆటలు పాటలు అంటే ఈ త్రీ టు ఫైవ్లో రాయడం తక్కువ ఉంది కానీ వాళ్ళు మంచి హ్యాపీగా ఉండాలి అంటే రోజు స్కూల్కు రావాలి ఏడవకుండా ఉండాలంటే అక్కడ ఆటలు పాటలు మళ్ళీ ఒక గుడ్డు మళ్ళీ మధ్యాహ్నం తినడానికి ఇవన్నీ మనకు సదుపాయాలు కల్పించారు అలాగే సిక్స్త్ ఎయిట్ వరకు పాఠశాలకు ఆకర్షిత్ కావాలంటే వారికి మనము అంగన్వాడీ నుంచి ప్రైమరీ స్కూల్ నుంచి మనకు గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పిస్తున్నారు సార్ ప్రభుత్వం ఒక ఉద్దేశం అంట కాబట్టి ప్రతి పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలను మన స్కూల్లోనే ఉంచుకున్నారు సార్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్స్ వారు అక్కడి నుంచి డైరెక్ట్ మన స్కూల్కి వచ్చేస్తారు సార్ అలాగే మరి ముఖ్యంగా ఈ నూతన విద్యా విధానం వల్ల మరి ముఖ్యంగా ఈ నూతన విద్యా విధానం వల్ల విద్యార్థులకు కలిగేటువంటి లాభం ఏమిటంటారు ముఖ్యంగా ఏమంటే ఒక పేరెంట్స్కి ఎట్లా అంటే పిల్లలు చదువుకోరు చదువుకోకుంటే కొంచెం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు రోజు స్కూల్ ది ఆకర్షణ కావాలంటే ఒకళ్ళ ఒక పిల్లడు అబ్సెంట్ ఉంటే స్కూల్లో మన టీచర్ అక్కడ వెళ్ళి వారికి ఏదో మనం కొంచెం బుజ్జిగిచ్చి రోజు స్కూల్కి రావడానికి ఆకర్షణ చేయాలి ఆకర్షణ ఎట్లా ఉంటుందంటే చెప్పాలి బాబు స్కూల్కి రా బాగా చదువుకో మనకు మధ్యాహ్న భోజనం ఉంది టెక్స్ట్ బుక్స్ చూస్తున్నారు అలాగే యూనిఫామ్స్ ఇస్తున్నారు మంచి చదువుకో మంచి ఎదగాలమ్మా మా లాగా అని చెప్పడం జరుగుతుంది సార్ అలాగే మనము డైలీ వారికి హోంవర్క్స్ ఇవ్వాలి సార్ పిల్లలకి దానివల్ల మనం ఏవైతే మనకు స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉండవో హ్యాండ్ రైటింగ్ నీట్ ఉంటుంది అలాగే మెమొరీ పవర్ రైటింగ్ వల్ల మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది సార్ అంటే మెమొరీ పవర్ లేని వాళ్ళకు ఇంప్రూవ్ అవుతుంది అంటారు మెమోరీ పవర్ లేని వాళ్ళకు వాళ్ళకు బుజ్జిగించి చెప్పాలి సార్ అంటే మనం బెదిరించి అని మనం చెప్పకూడదు సార్ దానివల్ల వాళ్ళు కూల్ దిక్కు ఆకర్షిత అవుతారు సార్ మరి అదేవిధంగా ఇప్పుడు పాఠశాలలో మధ్యన మానేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉంటారు కదా మరి వీరిని ఏ విధంగా మీరు తిరిగి పాఠశాలలో చేరుస్తారు అయితే సార్ మనం ఇటువంటి పిల్లల్ని మనం ఎక్కడైనా రోడ్ మీద కన్నా అక్కడ మనం బండి ఆపి వారిని స్కూల్లో చేర్పించడానికి బుజ్జగించి స్కూల్లో చేర్పిస్తున్నాం అలాగే మండల్లో సిఆర్పిస్ ఉంటారు సార్ ప్రతి మండల్లో వన్ ఆర్ టూ సిఆర్పిస్ ఉంటారు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఉంటారండి ఆ క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఆ విలేజ్లో తిరిగి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసేసి మన స్కూల్లో నమోదు చేస్తారు సార్ వాళ్ళకి దానివల్ల మనకు ఈ పిల్లలు ఏదైనా ఐడియాలు ఉండకుండా స్కూల్కి రావడానికి నియర్ అబౌట్ స్కూల్ వాళ్ళకి విలేజ్ ఉన్న స్కూలు ఏదైతే ఉంది విలేజ్లో ఉన్న స్కూలు అక్కడే మనం అడ్మిషన్ తీసుకుంటాం వాళ్ళు మరి అలాగే జాతీయ విద్యా విధానం వల్ల అంటే ఇప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి కొత్త విధానంలో ఎలాంటి మార్పులు జరిగినాయి ఈ విషయాలతో పాటుగా ఈ విద్యా విధానము ఎన్ని స్థాయిలో ఉంటుంది కూడా తెలియండి నాలుగు స్థాయిలో ఉంటుందండి త్రీ టు ఎయిట్ ఒకటి త్రీ టు ఎయిట్ మనకు అంగన్వాడీ నెక్స్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ క్లాస్ సార్ మళ్ళీ నైన్ టు టెన్త్ నైన్ టు టెయిత్ సిక్స్త్ సెవెన్ థర్ట్లో మళ్ళీ త్రీ టు ఎయిట్ అంగన్వాడీ త్రీ టు ఎయిట్ వరకు త్రీ టు ఎయిట్ అంగన్వాడీ అండ్ ఫస్ట్ సెకండ్ క్లాస్ సార్ అంటే సిక్స్త్ నుండి సెవెంత్ ఎయిత్ ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ ఎయిట్ టు లెవెన్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మళ్ళీ లెవెన్త్ టు ఫోర్టీన్ సిక్స్త్ సెవెంత్ ఎయిట్ మళ్ళీ కొంతమంది కొంచెం లేట్ స్కూల్లో చేరడం వలన నైన్త్ టెన్త్లో కూడా సిక్స్టీన్ అయ్యే అవకాశం ఏజ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ సిక్స్టీన్ ఇయర్స్ వరకు కూడా లేట్ అయ్యే ఉద్దేశం ఏంటంటే నూతన ఉద్యమ ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి మంచి ఎదగాలి దాని ఉద్దేశం ముఖ్యం సార్ దీంతో పాటు ఉపాధ్యాయులు కూడా అలా మనం కృషి చేయాలి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మరి విద్యార్థులు చేర్పించిన దానికి తన ఛాయచక్తుల కృషి చేస్తూ అడ్మిషన్స్ ఎక్కువ చేస్తున్నారు అలాగే మనం మంచి ఉపయోగం చేసుకుంటున్నాం సార్ ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో అనేటువంటి విషయాలు కూడా ఇప్పుడు ఈ మధ్యన మన పేపర్లో చూస్తున్నారు టీవీలో కూడా ఇస్తున్నారు కదా మరి అలాగే ఒక డియోగా అంటే డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా విద్యార్థులకు విద్యార్థినిలకు ఎలాంటి చదువు కావాలంటారు అంటే ఆడవారు ముఖ్యంగా ఏ విధంగా అన్ని రంగాల్లో సాధిస్తే బాగుంటుంది అంటారు దాదాపు ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆడపిల్లలు ముందంజలు నేను చదువులో పేరెంట్స్ కూడా అన్ఎడ్యుకేటెడ్ ఉండే కానీ ఇప్పుడు పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు వారితో పాటు నా పిల్లలు కూడా చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారు సార్ మరి దీనికి గవర్నమెంట్ కూడా ఏం చేసింది ఆడపిల్లలు కూడా మనం సంరక్షణ కలగాలి విద్యాభ్యాసం నేర్పాలి అని ఉద్దేశంతో స్పెషల్ కొన్ని హాస్టల్స్ ఓపెన్ చేశారు కస్తూర్బా గాంధీ విద్యాలయం ఏర్పాటు చేశారండి ఇక్కడ సెవెంటు ఉన్నాయి సార్ అలాగే టెన్త్ తర్వాత పిల్లలు మళ్ళీ స్కూల్ అంటే మానేయద్దు కాబట్టి మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఏర్పాటు చేశారు ఇవి ఈ విషయమని ఉన్నాయండి మరి వీళ్ళు చాలా బీదవాళ్ళు ఉంటారు హాస్టల్స్ ఉండేవాళ్ళు మరి వారికి ఇంట్లో ఫుడ్ ఉండదు కాబట్టి వాళ్లకు ఎక్కడైతే హాస్టల్ సదుపాయాలు మంచిగా ఉంది అక్కడ వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటున్నారు మరి వారికి అక్కడే పడుకోవడం అక్కడే మార్నింగ్ టిఫిన్ టీ మధ్యాహ్నం భోజనం మళ్ళీ సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ అట్లా మళ్ళీ ఇంకో చిన్న బ్రేక్ఫాస్ట్ ఉంది మళ్ళీ సాయంత్రం మళ్ళీ చదువు పెరుగు నెయ్యి మళ్ళీ నాన్ వెజ్ వెజ్ ఇవన్నీ ఫుడ్ సదుపాయాలు ఉన్నాయండి అలాగే స్పెషల్ కేర్ ఉంటుంది సార్ వీళ్ళకు వాళ్ళ స్పెషల్ ఆఫీసర్ ఉంటారు ఒక స్పెషల్ ఆఫీసర్ మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు టీఈటి ఉంటారు ఏ మళ్ళీ వాళ్ళకి ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఏం కూడా మనం అపాయింట్ చేశాం సార్ వారు కూడా అన్ని దగ్గరున్న హెల్త్ సెంటర్ నుంచి మెడిసిన్స్ తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంటారు ఏ అమ్మాయికి ఏదైనా అనారోగ్యం ఉంటే లాస్ట్ వైజ్ చెక్ చేస్తూ వారికి గోయిలు తినిపించే సదుపాయం ఉంది సార్ మరి పిల్లల తల్లిదండ్రులు బడికి పంపడానికి వాళ్ళు అంగీకరిస్తున్నారా అంటే మా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు పాఠశాలకు పంపితే ఎవరు చూస్తారనేటువంటి కొంతమంది కూడా అట్లా ఉన్నారు కదా మరి అటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏమిటంటారు నేను దాదాపు చూస్తున్నాను సార్ నేను అక్కడ కూడా పనిచేసాను వల్ల కూడా పేరెంట్స్ ఈ కోవిడ్ ఉండడం వల్ల పిల్లలు ఇంట్లో ఉన్నాను హాస్య పిల్లలు వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేశారు సార్ మేడం కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది పిల్లలు ఇంట్లోనే ఉన్నారు మాకు ఇబ్బంది అవుతుంది ఈ పరిస్థితి ఉంది కదా కాబట్టి మేము చెప్పామమ్మా గవర్నమెంట్ మన ఆరోగ్యం కోసమే కోవిడ్ అప్పుడు చాలా ఉంది కదా మన కోసమే పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి కొంచెం తగ్గిన తర్వాత ఆటోమేటిక్ మనకు స్కూల్స్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా దానికి ఓపికమని చెప్పాము అలాగే ఎప్పుడైతే మన ఫస్ట్ సెప్టెంబర్ నుంచి మనకు స్కూల్స్ కాలేజ్ స్టార్ట్ అయినాయి స్కూల్స్లో మాత్రం సంఖ్య బాగానే పెరుగుతుంది గవర్నమెంట్ స్కూల్స్లలో కానీ ప్రైవేట్ స్కూల్స్ తక్కువ పడుతుంది కాలేజెస్ మాత్రం కొంచెం మన పిల్లలు ఒక్కొక్క దగ్గర 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 పంటారు కదా అని భూమి గుడి ఉంటారు కాబట్టి కాలేజెస్ ఇంకా మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే ఇంకా డిక్లేర్ చేయలేదు అది కూడా ఈ మధ్యలో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఏదో డిక్లేర్ అవుతుంది అండ్ కోవిడ్ యొక్క ప్రభావం తగ్గితే కాలేజ్ కూడా మనకు కంపల్సరీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది సార్ మరి విద్యాపరంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా అభివృద్ధి పరచడానికి ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ఉందంటారు ప్రతి ఒక్క టీచరు డైలీ స్కూల్కి వెళ్ళి ఎమర్జెన్సీ ఉంటేనే మనం వాళ్ళు లీవ్ పెట్టాలి డైలీ స్కూల్కి వెళ్ళి విద్యార్థులకు హజరు శాతం ముఖ్యంగా హజరు శాతం హండ్రెడ్ పర్సెంట్ ఉండేటట్టు చూడాలి ఈరోజు పాఠం ఏదైతే బోధిస్తారో మళ్ళీ నెక్స్ట్ డే అది పునరుద్ధం చేయాలి క్వశ్చన్స్ అడగాలి క్వశ్చన్స్ అని వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ రాబట్టాలి ఒకవేళ చెప్పకుంటే మళ్ళీ ఆ పాఠ్యాంశాన్ని మళ్ళీ వాళ్ళు రీపీట్ చేసేటట్టు ఉపాధ్యాయులు చూసుకోవాలి ఆ విద్యార్థి యొక్క యూనిట్ టెస్ట్ మనం కండక్ట్ చేస్తాము అందులో కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేటట్టు వాళ్ళు అట్లా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఇరవై ఐదు మార్కులు రావాలంటే అండి అంటే ట్వంటీ ఫైవ్ రాకుండా పాపం కొంతమంది వాళ్ళు తెచ్చుకుంటారు సార్ ఎయిటీన్ ట్వంటీ నో ప్రాబ్లం సార్ తక్కువ వచ్చిన మార్క్స్ వచ్చిన విద్యార్థిపై ఇంకా ఎక్కువ కాన్సర్షిప్ పెట్టేసి వారు కూడా చదువులో ముందంజ ఉండటానికి మా ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యం ఉంది మరి అలా చేస్తున్నారు కూడా సార్ అంటే ముందు ముందు నిర్వహించేటువంటి అయితే పరీక్షలు ఉంటాయి వాటిలో కూడా వాళ్ళకి ఇంకెక్కువ మార్కులు వచ్చే విధంగా ఉపాధ్యాయులు వాళ్ళు చూస్తారంటారు మరి అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యన భారీ వర్షాలు పడినాయి కదా మరి భారీ వర్షాలకు ఎన్నో పాఠశాలలు కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి మరి అలాంటి వాటి విషయంలో మరి ముందు జాగ్రత్త చర్యలు ఇంకా ఏం తీసుకుంటున్నారు అయితే సార్ చిన్న చిన్న రిపేర్స్ ఉంటే చాలా ప్లేసెస్లో సార్ డోనర్స్ కొంతమంది అదే పార్సల్ చదువుకున్నారో మంచి పై స్థాయిలో ఎదిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం డొనేట్ చేస్తూ ఆ పార్సల్ని రిపేర్ చేసుకుంటున్నారు మైనర్ రిపేర్ చేయించుకుంటున్నారు సార్ అలాగే ప్రభుత్వంకు మనం ఆల్రెడీ స్కూల్ ఇన్సూరెన్స్ సిస్టమ్ కింద అన్ని పార్షల్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఫొటోస్ పంపడం జరిగింది మాకు ఎన్ని టాయిలెట్స్ ఎన్ని క్లాస్ రూమ్స్ కంపౌండ్ వాళ్ళు ఇవి అవసరం ఉన్నదని మనం పంపడం జరిగింది అది కూడా ఒక టూ త్రీ ఇయర్స్ లోపల మనకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందండి సార్ మరి అలాగే ఇటీవల పాఠశాలలు తెరిచాయి కదా కోవిడ్ నియంత్రణలో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు కోవిడ్ నియంత్రణ సార్ ఆల్రెడీ మనకు ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ వచ్చాయి ప్రతి ఒక్క విద్యార్థి మాస్క్ ధరించాలి మళ్ళీ సిక్స్ ఫీట్ డిస్టెన్స్ పాటించాలి మనం ఒక గుమ్మి గుడి ఉండకూడదు అలాగే మళ్ళీ ఇప్పుడు డెంగ్యూ కూడా సార్ స్టార్ట్ అయింది వాటర్ అని ఒకటే జాగాలు ఉండదు స్టాండేషన్ నిల్వ ఉండదు స్టాండ్షన్ ఉండకూడదు అని చెప్పాము సార్ మరి ప్రతి స్కూల్లో నేను చూస్తున్నాను సార్ అక్కడైతే లేదు ఒకవేళ కనిపెడితే మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసేసి వారు ఇమీడియట్గా స్కందిస్తున్నారు మోనం వేసి ఏర్పాటు చేస్తున్నాం సార్ మరి మీరు ఫీల్డ్ విజిట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఈ గ్రామ ప్రజలు పిల్లల తల్లిదండ్రులు ఉంటారు కదా అంటే మీరు చెప్పినటువంటి సూచనలు సలహాలు వారు పాటిస్తూ ఏ విధంగా మీతో సహకరిస్తున్నారు ముఖ్యంగా సార్ విలేజెస్ వాళ్ళు చాలా కోపడి చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు బాగా పెరిగినాయి కదా ఆ పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు కాబట్టి విలేజెస్ మా పిల్లలు మా బళ్ళని చదువుకోవాలి ఆ ఉద్దేశంతో పేరెంట్స్ ముందంజలు ఉండి ఏదైనా పర్యవేక్షణ కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు సార్ స్కూల్ ఏమైనా లోపాలు ఉంటే ఇమ్మీడియట్ గ్రామ ప్రజలు అండ్ టీచర్స్ స్టాఫ్ అందరు కోఆర్డినేషన్ తోటి స్కూల్ మంచి నడుస్తుంది సార్ ఇంకా ఈ జిల్లాను విద్యాపరంగా ఏ విధంగా అభివృద్ధి అనుకుంటున్నారు సరే విద్యాపరంగా మనది ఏంటంటే ప్రతి ఒక్క టీచరు ఒక తన సొంత కొడుకు సొంత బిడ్డ పాఠశాల చదువుతున్నారు అలా కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఆ విద్యార్థి అనేది ఒక మంచి స్థాయిలో చేర్పించడానికి ప్రతి ఒక్క టీచర్ ఒక బాధ్యత టెన్త్ క్లాస్ కాగానే మా స్కూల్ నుంచి మళ్ళీ పోతారు మళ్ళీ నెక్స్ట్ అతనికి ఇంటర్లో చేర్పించే బాధ్యత కూడా మన టీచర్స్ ఉంది ఇంటర్ మళ్ళీ దాని తర్వాత బాబు మంచి చదువు మంచి చదువుకో మంచి ఎదుకో మేము ఈరోజు మేము చదువుకుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము మీరు కూడా అలా చేయాలని ప్రతి ఒక్కటి విద్యార్థి చెప్పడం జరుగుతుంది సార్ జిల్లాలో విద్యాపరంగా చదువుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎన్నో చక్కటి విషయాలు మా శ్రోతలకు తెలియజేశారండి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిండా